నూతన వ్యవసాయ చట్టాలను సవరించి లాభసాటి ధరలతో పాటు రైతు అనుకూల చట్టాలు తీసుకురావాలని పలు అంశాలపై భారత కిసాన్ సంఘం వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద భారత కిసాన్ సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేసి ఇప్పటికే 3 నెలల 15 రోజులు దాటిపోయింది. ఇవాళ కూడా రైతాంగానికి డబ్బు ఇవ్వలేదు. కాబట్టి దానివల్ల రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది. ఈ మధ్యకాలంలో ధాన్యానికి కూడా అదే పరిస్థితి వస్తే అనేక చోట్ల భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో ధర్నాలు చేయటం, ఆ ధర్నాల ఫలితంగా ప్రభుత్వం ధాన్యానికి ఈ మధ్యకాలంలో డబ్బు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతిదీ కూడా రైతు రోడ్డు ఎక్కే పరిస్థితి తీసుకురావడం అంటే అది చాలా దుర్లభమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఖచ్చితంగా మన మొక్కజొన్నకి డబ్బు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా గోకులాలకి షెడ్లు నిర్మాణం చేసుకున్న రైతులు, కానీ వాటికి కూడా ఈరోజు వరకు డబ్బు ఇవ్వడం లేదు. కాబట్టి ఇటువంటి రైతు సమస్యల మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్టి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చాలని చెప్పి మీ అందరు ముఖంగా మేము ప్రభుత్వాలు కోరుకుంటున్నాం. అన్ని ప్రభుత్వాలు కూడా రైతాంగాన్ని దగా చేస్తున్నాయి. దాని మీద భారతీయ కిసాన్ సంఘ్ గత 20 సంవత్సరాలు బట్టి అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకుని ప్రజల్లోనూ ప్రభుత్వంలోనూ చైతన్యం కలిగిస్తూ రావడం జరుగుతుంది. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాల మీద కొన్ని సవరణలు చేయాలి అని చెప్పి వాళ్ళు ఆర్డినెన్స్ రూపంలో తీసుకురాకముందే మేము అటు ప్రధానమంత్రికి, వ్యవసాయ మంత్రికి, రాష్ట్రపతికి కూడా గ్రామ గ్రామాన మా వినతి పత్రాలు ఇచ్చి మాకు కొన్ని సవరణలు చేయండి, ఇలా అయితే రైతాంగం నష్టపోతే ఇబ్బంది పడతామని చెప్పి మేము ఆ రోజునే చెప్పడం జరిగింది. కానీ మేము చెప్పిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం 1-2-3 మాత్రం సవరణ చేసి ఇంకా ప్రధానమైన వాటిని అదే విధంగా ఉంచడం జరిగింది. దానివల్ల రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి రాబోయే రోజుల్లో కనపడుతుంది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ చట్టంలో మీరు సవరణలు తీసుకురావాలి, తీసుకొస్తే తప్ప రైతాంగం యొక్క ఆమోదం మీరు పొందలేరని చెప్పి మేము చెబుతూ వస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలో లాభసాటి ధర ఇస్తామని చెప్తున్నారు తప్ప లాభసాటి ధరకి చట్టబద్ధత తీసుకురావట్లా. దాన్ని చట్టబద్ధత తీసుకొచ్చి రైతు పండించిన ప్రతి పంట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా కొనుగోలు చేసి రైతాంగానికి వెంటనే డబ్బు ఇవ్వాలి. ఆ ప్రతిపాదనలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆమోదించడం లేదు. కాబట్టి దాని మీద కూడా మేము ఇప్పుడు కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా దాని మీద గ్రామ గ్రామాన ఇప్పటికే అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ వస్తున్నాం. ఇంకా ముందు కూడా దీని మీద కార్యాచరణ తీసుకోవడానికి ఈరోజు భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆర్టీఓ కార్యాలయాల్లో, కలెక్టర్ గారి కార్యాలయాల్లో ఈరోజు వినతి పత్రాలు ఇవ్వాలని భారతీయ కిసాన్ సంఘ అఖిల భారత కమిటీ నిర్ణయం తీసుకుంటంలో భాగంగా ఈరోజు మేము ఈ ఏలూరులో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడికి వచ్చి